వల్ల మన మధ్యన జయరాజ్ అంకుల్ ఉన్న మరి వాక్య పరిచర్య చేయట్లేదు. మరి మనం వాక్యంలో వెళ్ళటానికి ప్రయత్నం చేద్దామండి. దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తా తీర్పు గురించి మనం నేర్చుకుంటా దేవుని తీర్పు దేని మీద ఆధారపడి ఉంటుంది అన్నది మనం నేర్చుకుంటా క్రైస్తవులకి అప్పచెప్పిన పనిని గురించి మనం నేర్చుకుంటూ మన పిలుపు మన ఏర్పాటుని విషయంలో మనం ఎలాంటి నిశ్చయత కలిగి ఉండాలో ఎట్లా మనం స్థిరపడాలో మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ క్రమంలో మన చర్చ్లో మన కావచ్చు మన ఫ్యామిలీస్లో కావచ్చు చాలా పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు మనం ఆలోచించిన రీతిగా చాలా చిన్న వయసులోనే హరిత ఇష్యూ మనం చూస్తున్నాం. దేవుడు ఎవరి జీవితాల్లో ఏ సమయంలో ఎవరికి పిలుపిస్తారో అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలో నేను ఆలోచిస్తూ ఉన్న విషయం ఏంటంటే, ఇది ముఖ్యంగా మెన్స్ మీట్లో దీని గురించి మేము డిస్కస్ చేసుకుంటాం, స్టార్ట్ చేసాం. ఏ సమయంలోనైనా దేవుడు పిలవచ్చు. దేవుని పిలుపు మన జీవితాల్లో వస్తే, అదే పరిస్థితి మన కుటుంబాల్లో వస్తే, మన వ్యక్తిగత జీవితంలో వస్తే, మనం ఏ రకంగా మనం దాని విషయంలో సిద్ధపడి ఉన్నాము, ఏ రకంగా మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాము అన్నది, అంటే ఆ ప్రశ్న నన్ను అంటే చాలా బలంగా పట్టుకుంది, చాలా భారంగా నా హృదయాన్ని నింపేసింది. నేను ప్రిపేర్ అవ్వాలా, నా ఇంటిని ప్రిపేర్ చేసుకోవాలా, దేవుడిచ్చిన ఈ కుటుంబాన్ని సంఘాన్ని ప్రిపేర్ చేసుకోవాలా, మనం ఏ రకమైన సిద్ధపాటు, అంటే దేవుడు దీని గురించి ప్రస్తావించకుండా ఉండలేదు కదా. అంటే మనం అనుకున్నాం మన పందాలో మన ధోరణిలో మనం జీవించడం మొదలుపెట్టాం, కానీ దేవుడు ముందు నుంచి వార్నింగ్ ఇస్తున్నట్టే ఎవరి సమయంలో దేవుని పిలుపు వస్తుందో, అంటే దేవుడు ముందుగా దాని గురించి చెప్పలేదు, సడన్గా వచ్చింది. సడన్గా అటువంటి సిచ్యువేషను మన జీవితాల్లోకి మన సంఘంలోకి వచ్చేటప్పటికి అందరం ఒక్కసారి సర్ప్రైజ్ అయిపోవాల్సిన పరిస్థితి. కానీ బైబిల్లో దేవుడు మనల్ని ప్రేమించాడు అన్న విషయాన్ని మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ప్రేమించే దేవుడు మనల్ని ఇటువంటి పరిస్థితుల్లో ఎలా సిద్ధపరుస్తున్నాడు, మనం దీని గురించి ఏ రకంగా ఆలోచించాలనేది మనం వాక్యంలో తెలిసి నేర్చుకోకపోతే అది మన తెలివి తక్కువతనమే, కానీ దేవుడు మనకి తెలియజేయింది ఏమీ కాదు. సో దేవుని తీర్పు గురించి మనం నేర్చుకుంటా, ఆ తీర్పులోనే క్రైస్తవుడి యొక్క పిలుపు ఏర్పాటును నేర్చుకుంటా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మానవుడి జీవితంలో రెండు కంపల్సరీ అపాయింట్మెంట్స్ ఉంటాయి ప్రతి మానవుడికి. అపాయింట్మెంట్స్ అంటే మన కోసం దాచిపెట్టబడినవి అనొచ్చు తెలుగులో, రిజర్వ్ చేసి పెట్టినవి. అంటే సపోజ్ మనం హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి, ఎక్కువ మంది జనాలు ఉంటారు, మనం ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాం. అపాయింట్మెంట్ తీసుకుంటే 10 గంటలు లేదా 11:30కి మనకు అపాయింట్మెంట్ ఇస్తారు. అంటే అర్థం ఏంటంటే ఆ టైము మన కోసం కేటాయిస్తారు, సిద్ధపరిచి ఉంచుతారు. మానవుడి జీవితంలో ప్రతి మానవుడికి రెండు కంపల్సరీ అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఈ అపాయింట్మెంట్స్ గురించిన టైం కానీ, ఈ అపాయింట్మెంట్స్ గురించిన డేట్ కానీ ఏ మనిషికి చెప్పబడతాం. మనం దాన్ని డైరీలో నోట్ చేసుకోలేం. అపాయింట్మెంట్ గురించి మనకి ముందుగా దేవుడు ప్రస్తావించడు,
కాకపోతే ఆ అపాయింట్మెంట్ మన జీవితంలో ఎప్పుడు వస్తుందో దాని కొరకు సిద్ధపడి మనం ఉండాలి. ఈ అపాయింట్మెంట్స్ గురించి మనం ఒక్కసారి చూడటానికి ప్రయత్నం చేద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం సగం నుంచి 28వ వచనం దాకా మనం అందరం బైబిల్స్ తీద్దామండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం దాకా చదవండి అమ్మా. ఇక్కడ నుంచి మనం చూద్దాం. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇది బైబిల్లో మనం చూస్తున్న విషయం. అక్కడ 27వ వచనంలో చూస్తే ప్రతి మనిషికి ఉండే రెండు అపాయింట్మెంట్స్ మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలను. ఇట్ ఈజ్ అపాయింటెడ్ దట్ మ్యాన్ షుడ్ డై వన్స్ అని ఉంది. మరణము దేవుడు మానవుడికి ఇచ్చిన అపాయింట్మెంట్. అది దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉంచింది, రిజర్వ్ చేసింది. అపాయింట్మెంట్ ఏదో ఒకరోజు మనమందరం దాన్ని ఆన్సర్ చేయాలి. ఇది మొట్టమొదటి అపాయింట్మెంట్ అయితే దాని తర్వాత రెండో అపాయింట్మెంట్ ఏంటి? తీర్పు. అంతే కదా, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడింది, అపాయింట్ చేయబడింది. ఆ తర్వాత తీర్పు కూడా ఉంది, దాని తర్వాత తీర్పు కూడా అపాయింట్మెంట్. సో ఈ రెండు అపాయింట్మెంట్స్ అనేది మానవుడు ప్రతి మానవుడి జీవితంలో కంపల్సరీగా ఉండే ఇష్యూస్. ఈ రెండు అపాయింట్మెంట్స్ అయిన తర్వాత ఈ రెండు అపాయింట్మెంట్స్లో మన స్థితిని బట్టి ఇంకొక రెండు అపాయింట్మెంట్స్. ఒకటి అంటే రెండిట్లో ఏదో ఒక అపాయింట్మెంట్, ఈదర్ ఆఫ్ ద టూ అంటారు కదా. ఇంకో రెండు అపాయింట్మెంట్స్ గురించి మనకు బైబిల్లో ఉంది. అదేంటంటే కొలసీ పత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం. మీరు దేవుని కృపను గురించి విని సత్యంగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ తెలుగులో నియమించబడును, ఇంగ్లీష్లో అపాయింటెడ్ అన్న మాటకి ఆ గ్రీకు భాషలో ఉన్న పదం ఏంటంటే ముందుగానే దాచిపెట్టుంచబడటం. దీన్ని ఇంకొక రకంగా దీంట్లోకి మళ్ళీ వేరే భాషలో ట్రాన్స్లేట్ చేస్తారు. ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి 5వ వర్స్లో ఫర్ ద హోప్ విచ్ ఈజ్ లైడ్ అప్ ఫర్ యూ ఇన్ హెవెన్ అని ఉంది. అంటే పరలోకములో మీకోసం దాచిపెట్టబడిన నిరీక్షణ అన్నది మనకి కరెక్ట్గా బైబుల్ చదివితే అర్థమవుతుంది. సో ఇది ఎవరి విషయంలో అంటే ఎవరెవరైతే విశ్వాసంతో దేవుడి దగ్గరకు వచ్చి నిరీక్షణతో ఆయన కనిపెట్టుకుని అక్కడేమన్నాడు, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము వినినప్పటి నుంచి మీ నిమిత్తము మేము ప్రార్థన చేస్తున్నాము. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఈ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకుముందు విన్నారు. ఈ సువార్త సర్వలోకములో ఫలించు, అంటే ఎవరెవరైతే సువార్తను విని ఈ సువార్త కలుగు చేసే నిరీక్షణ కలిగి ఎవరెవరైతే సువార్త ఆశించే ఫలాన్ని పొందుకుంటారో వాళ్ళకి పరలోకంలో ఇంకొక అపాయింట్మెంట్ ఉంది.
ఏది కంపల్సరీ అపాయింట్మెంట్స్ రెండు. మనం జాగ్రత్తగా గమనిస్తే కంపల్సరీ అపాయింట్మెంట్స్ రెండు. మొట్టమొదటి అపాయింట్మెంట్ ఏంటి? మరణం. రెండో అపాయింట్మెంట్ ఏంటి? తీర్పు. ఈ తీర్పులో దేవుని సువార్తానుసారమైన ఫలం ఉంటే ఇంకొక అపాయింట్మెంట్ ఉంటుంది. ఏంటి? నిత్యజీవం పరలోకంలో. అక్కడ ఏమేమి ఉంటారు? యేసు ప్రభుతో పాటు మనకి జీవించే అవకాశం ఉంటుంది కదా, దేవుని స్వాస్థ్యాన్ని పంచుకునే అవకాశం ఉంటుంది, పరిశుద్ధులతో సహవాసం ఉంటుంది. దేవుడు మన కోసం దాచిపెట్టి ఉంచిన కిరీటం ఉంటుంది. మీరు గమనించండి, మొదటి రెండు అపాయింట్మెంట్స్ మాత్రం అందరికీ కంపల్సరీ, ప్రతి మానవుడికి. ఒకటి మరణం, రెండోది తీర్పు. ఈ తీర్పు విషయంలో సువార్తానుసారమైన ఫలం మనకు వస్తే ఒక అపాయింట్మెంట్, అదేంటి? నిత్యజీవం. ఒకవేళ సువార్తానుసారమైన ఫలం మన దగ్గర లేకపోతే ఇంకొక అపాయింట్మెంట్, అదేంటి? నిత్య నరకం. దాన్ని బైబుల్లో రెండో మరణం అన్నారు. ప్రకటన గ్రంథం 2:10-11 మనం చదివితే అక్కడ మనకి నిత్య నరకం గురించి, అంటే రెండో మరణం గురించి ఉంటుంది. చూడండి అమ్మా, ప్రకటన గ్రంథం 2:10-11 ఇదిగో మీరు శోధింపబడునట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును. మీరు గమనించండి, ఇది రాస్తుంది అన్యులకు కాదు, ఇది రాస్తుంది అన్యులకు కాదు, ఇది ఎవరికి చెప్పబడిన మాట? విశ్వాసులకి చెప్పబడిన మాట. సో క్రైస్తవులుగా, దేవుణ్ణి వెంబడించే వారిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సైతాను మనల్ని శోధించటానికి ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో గమనించండి, ఈ జయం అంటే ఏంటో, ఈ జయించడం ఏంటో నేను ఇంతకు ముందు చాలా సార్లు ప్రస్తావించాను, నేను ఆ పాయింట్లోకి వెళ్ళట్లా. సో జయించిన వాడికి ఏమొస్తుంది? కిరీటం వస్తుంది. జయించలేకపోతే ఏమొస్తుంది? రెండో మరణంలోకి వెళ్తారు. సో రెండు ప్రాముఖ్యమైన అపాయింట్మెంట్స్, ఈ రెండు అపాయింట్మెంట్స్ని బేస్ చేసుకుని థర్డ్ అపాయింట్మెంట్ ఏదో ఒకటి మనకి వస్తుంది. అయితే మనం ఆల్రెడీ జడ్జిమెంట్ గురించి మనం మొదలుపెట్టాం కాబట్టి మనం దేవుని యొక్క తీర్పును గురించి కొన్ని జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే ఆ తీర్పును గురించిన సత్యము మన దగ్గర ఉన్నప్పుడు మనకి ఈ ఫస్ట్ అపాయింట్మెంట్ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటాం. మీరు గమనించండి, తీర్పు ఉంది లేదు అన్న సత్యము, తీర్పు ఉంది లేదు అన్న సత్యంలో మనం సరిగ్గా స్థిరపడకపోతే ఉండే ప్రాబ్లం ఏంటంటే, మనుషులందరూ చచ్చిపోతారు. ఫస్ట్ అపాయింట్మెంట్ గురించి మనం తెలుసుకోవడానికి క్రైస్తవులే అవ్వాల్సిన పని లేదు. పుట్టినవాడు గిట్టక మానడు అని క్రైస్తవేతరులు కూడా చెప్పారు దాని విషయంలో. మరణం, ఫస్ట్ అపాయింట్మెంట్ గురించి ప్రపంచంలో అందరికీ తెలుసు. జీవించే ప్రతి ఒక్కడికి చచ్చిపోతాము ఏదో ఒకరోజు అనేది అందరికీ తెలుసు, కానీ అది అపాయింట్మెంట్ అని పూర్తిగా తెలియదు. ఆ మరణం తర్వాత రెండో అపాయింట్మెంట్ ఉన్న విషయం మాత్రం చాలామంది గమనించరు. రెండో అపాయింట్మెంట్ని గురించి మనం జాగ్రత్తగా నేర్చుకోకపోతే ఉండే ప్రాబ్లం ఏంటంటే, పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చిపోతాడు కాబట్టి, ఏ టైంలో చచ్చిపోతాం మనకు తెలియదు కాబట్టి, ఉన్న ఈ చిన్న జీవితాన్ని నేనేం చేస్తాను? సుఖంగా అనుభవించడానికి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ అపాయింట్మెంట్ గురించే నాకు మైండ్లో ఉంటే, అదొక్క అపాయింట్మెంటే నాకు వస్తుంది అని నాకు తెలిస్తే, నేను సాయశక్తులా నా ఈ అపాయింట్మెంట్ డిలే చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, అంటే మరణానికి దగ్గరికి వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తా, నాకు ఉన్న సమయాన్ని నేను ఎంజాయ్ చేసి ఆనందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. లోకస్తులు అందరూ చేసే పని ఇది. ఈ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడరు,
ఈ అపాయింట్మెంట్ టైం పొడిగించాలని ప్రయత్నం చేస్తారు. పొడిగించాలని ప్రయత్నం చేసి ఉన్న సమయాన్ని ఏం చేస్తారు? ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ. ఈ ఫస్ట్ అపాయింట్మెంట్తోనే అయిపోద్ది అనుకుంటే ఇక దిగులు లేదు, ఉన్న ఈ జీవితాన్ని మనం ఏం చేస్తాం, ఎంజాయ్ చేయొచ్చు. కానీ మొదటి అపాయింట్మెంట్ అయిన తర్వాత, మరణించిన తర్వాత దేవునితో రెండో అపాయింట్మెంట్ ఉంది అన్న విషయాన్ని మనం గమనిస్తే, ఆ రెండో అపాయింట్మెంటు నేను జీవిత కాలంలో నేను జీవించిన విధానాన్ని బట్టి లేకపోతే దేవుని సత్యాన్ని బట్టి నాకు తీర్పు వస్తుంది, ఆ తీర్పు గురించిన అవగాహన నాకు ఉంటే ఈ మొదటి అపాయింట్మెంట్ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అంతేనా? అంతేనా? కీర్తన గ్రంథంలో మోషే గారు చేసిన ప్రార్థన ఒకటి మనకు కనిపిస్తుంది. చూడండి, కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు ముందు చదువుదాం. కీర్తన గ్రంథం, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. యుగ యుగములు నీవే. సత్యాన్ని ఒప్పుకుంటున్నాడు, దేవుని యొక్క ప్రభుత్వాన్ని ఒప్పుకుంటున్నాడు, దేవుని యొక్క లార్డ్షిప్ను ఒప్పుకుంటున్నాడు, ఆయన ఓనర్షిప్ను ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? పర్వతములు పుట్టక మునుపు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చు. ఈ సత్యాన్ని మీరు గమనించండి, దేవుని ఉనికిని గురించి, దేవుని యొక్క అధికారాన్ని గురించి ఒప్పుకుని ఇమీడియట్గా ఏ పాయింట్ దగ్గరకు వస్తున్నాడు? దేవుడంట మనుషులను మంటిగా మార్చు, నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు అన్న విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఈయన మొదటి అపాయింట్మెంట్ని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకున్నాడు. మనం చాలాసార్లు చేసే పెద్ద తప్పు ఏంటంటే, దీని గురించి ఆలోచించడానికి ఇష్టపడం, దీని గురించి ఆలోచించడానికి ఇష్టపడం. మనకి కొన్ని చర్చిల్లో కొన్ని సీజనల్ సాంగ్స్ ఉంటాయి, క్రిస్మస్ సీజన్కి పాడాల్సిన పాటలు, పుట్టినరోజుకి పాడాల్సిన పాటలు, పెళ్ళిళ్ళకి పాడాల్సిన పాటలు, చావుకు పాడాల్సిన పాటలు. ఒకరోజు మా నాన్న కొట్టాడు నన్ను, ఎందుకు అంటే ఆహాహా త్వరలో మేము చేరుదాం ఆస్తాలం అని పాట పాడుతున్నా, పాట పాడుతుంటే కొట్టాడు, ఇప్పుడు ఎందుకు రా పాటలని. అంటే మన మైండ్ సెట్ ఏంటంటే, మనము ఈ మరణం గురించి ఆలోచించడానికి జనరల్గా ఆలోచించాం, అంటే మనం దాని ప్రయత్నం చేయం. కానీ మోషే భక్తుడు, దేవునితో సహవాసంలో జీవించిన వ్యక్తి, దేవుని యొక్క అధికారాన్ని గుర్తు చేసుకుంటూ ఇమీడియట్గా ఏ పాయింట్ దగ్గరకు వస్తున్నాడు? ఆయన నరులను మంటిగా చేస్తాడు, నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు అంటున్నాడు అని. దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్, ఆయన 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 గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె ఉన్నాయి. అంటే మనకు ఒక నైట్ ఎలానో, దేవునికి 1000 సంవత్సరాలు అట్లా. ఆ 1000 సంవత్సరాల్లో మానవుడి జీవితం ఎంత? గట్టిగా 60 లేకపోతే 70. అయి ఇటు బైబిల్ రాసినప్పుడు టై కాలం వేరు, అప్పుడున్న పొల్యూషన్ లెవెల్స్ వేరు, అప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ వేరు, ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ వేరు. ఇప్పుడు గట్టిగా అంటే 18 ఇయర్స్ 15 ఇయర్స్ 18 ఇయర్స్కి 14 ఇయర్స్ వాళ్ళకి హార్ట్ అటాక్ కేసులు చూశాను కదా, మొన్న చూసాం. 30 ఇయర్స్ గట్టిగా సడన్గా హెల్దీగా ఉన్న వ్యక్తి కారణం అంటే, డాక్టర్లు కూడా డయాగ్నోస్ చేయలేనంత త్వరగా మనిషి శరీరం. ఇప్పుడు ఆయనకి 1000 సంవత్సరాలు నిన్నటి వల్ల అట్లా వెళ్ళిపోతే, ఆ 1000 సంవత్సరాల్లో నా జీవితం ఎంత? నా జీవితం చాలా తక్కువది. సో ఆయన ఏమన్నా ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడు, దేవుని యొక్క సావర్నిటీని, సార్వభౌమత్వాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తా, ఆయన ఓనర్షిప్ని ఎక్నాలెడ్జ్ చేస్తా. ఇమ్మీడియట్గా గుర్తు చేసుకుంటున్న విషయం ఏంటంటే, నువ్వు నరులను పిలుస్తున్నావు, మంటిగా మారుస్తున్నావు, నువ్వు పిలుస్తున్నావు, నీ టైం లెవెల్స్, నువ్వు ఆపరేట్ అయ్యే లెవెల్స్ వేరు అని చెప్తా. మనం జాగ్రత్తగా గమనిస్తే 6వ వచనంలోకి రండి, ఎట్లుందంటే, ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలం
ఏంటది పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురించి ఎదురాని ముందని పొద్దున అది మొలిచి చిగురించును సాయంత్రానికి అది కోయబడి వాడబారును. నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నవి, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము, మా ఆయుష్ కాలములు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అగును. మీరు గమనించండి ఏం చేస్తున్నాడు అక్కడ మోజస్, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూపిస్తా. అంత పెద్ద దేవుని ముందు మానవుడు ఎంత అల్పమైన వాడో చూపిస్తున్నాడు. క్రైస్తవ సమాజానికి ఇప్పుడున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి తెలుసా? దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం గ్రహించలేకపోవడం, తెలుసుకోలేకపోవడం. మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే దేవుడు పనిచేసేవాళ్ళలాగానో మన సర్వెంట్ గానో ఒక డాక్టర్ గానో ఒక హీలర్ గానో లేకపోతే మనకు కష్టం వస్తే తోడుగుండేవాడు, బండి నడుపుతుంటే డ్రైవర్ గానో, వంట వండుతుంటే కుక్ గానో దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు. కానీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని గ్రహించగలిగేయటానికి, దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి ధ్యానం చేసుకునే పరిస్థితుల్లో క్రైస్తవులు లేరు. ఆ ఇమ్మెన్సిటీ ఆఫ్ గాడ్ అనేది, దేవుని యొక్క ఔన్నత్యం అనేది, ఆ ట్రాన్సెండెన్స్ అనేది ఎంత గొప్పగా ఉంటుంది. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ముందు మానవుడు ఎంత అల్పమైన వాడు, వాడి జీవితం ఎంత అల్పమైంది అని మనం గ్రహించటానికి మనం జనరల్కి సాహసించట్లేదు. ఎందుకు అంటే మనలో మనమే గొప్పవాళ్ళం. మనం వేసుకునే బట్టలు కావచ్చు, మనం అంటే మనం కట్టుకునే ఇల్లు కావచ్చు, మనం కొనుక్కున్న కారు కావచ్చు, మనం జీవించే విధానం కావచ్చు, పక్కనోడు కంటే మనం కొంచెం గొప్పగా ఫీల్ అవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. మనల్ని మనం గొప్పగా చూసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఆ సర్వోన్నతి నేను దేవుని ముందు, దేవుని ఔన్నత్యం ముందు మనం ఎంత అల్పమైన వాళ్ళమో మనం పరీక్షించు మనం అటువంటి కంపారిజన్లోకి మనం వెళ్ళాం. ఎంతసేపుడికి దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు తలగా చేస్తానన్నావు, తోగ్గా చేయనన్నావు అని చెప్పి మనం ఏదో అయిపోవాలని, గొప్పవాడు అవ్వాలని మనం ప్రయత్నం చేస్తాం. కానీ అది ఒక వ్యక్తికి ఇచ్చిన స్పెసిఫిక్ ప్రామిస్, కానీ లోకంలో మనుషుల్లో హెచ్చించబడింది దేవునికి అసహ్యమైందని మనం గమనించడానికి మనం సాహసించం. బైబిల్ చదవం, మనకు అవసరమైన వాక్యాలు, మనకు అవసరమైన వచనాలు, మనకిష్టమైన వాటినే చదువుకుని వాటినే ధ్యానం చేసి అక్కడే ఉండిపోతాం. ఎప్పుడైతే సత్యం మన ముందు వచ్చి నిలబడుతుందో, మనం గ్రహించని సత్యం మన ముందుకు వచ్చి నిలబడుతుందో, మనం షాక్ అయిపోయి దేవుడేంది ఇట్లా చేశాడని చెప్పి దేవుని వైపు మనం తలగొక్కకుండా చూసుకుంటాం. ఇది ప్రాబ్లమ్. దేవుడు మనల్ని మనం తగ్గించుకోమని ఎందుకు నేర్పిస్తున్నాడు? ఎలా తగ్గించుకోగలము? తగ్గింపు జీవితం మనకు ఎలా వస్తుంది? దేవునితో 40 సంవత్సరాలు అంటే నడిచి దేవుని ఆజ్ఞను బట్టి 600,000 మంది ఇజ్రాయేలీల్ని నడిపించిన మోషే తన్ను తాను ఎలా చూసుకుంటున్నాడంటే, ప్రభా, ఐఆమ్ నథింగ్ బిఫోర్ యూ. నీ ఇమ్మెన్సిటీ ఎంతుంది, నీ ఔన్నత్యం ఎంత, నీ ముందు నా బ్రతికెంత, నీ ముందు నా బ్రతికెంత, నా జీవితంకి వాల్యూ ఎంత, దాని గురించి రాస్తా. ఆయన ఏమంటున్నాడంటే, 12వ వచనం దగ్గరికి వచ్చినప్పటికి వీటన్నిటిని ధ్యానం చేసుకుంటూ ప్రార్థనలోకి వెళ్ళాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించమన్నాడు. జ్ఞాన హృదయాన్ని కలుగు చేయమంటున్నాడు. అది ప్రార్థన చేస్తున్నాడు. దేవునితో నిజమైన సహవాసం చేసిన ఆయన, ఎవరికైతే దేవుడు తన నామాన్ని బయలుపరిచాడో, ఎవరితో అయితే దేవుడు స్నేహితుడిగా మాట్లాడాడో, ఆ వ్యక్తి దేవుని గురించిన దేవుడి గురించి చేస్తున్న ప్రార్థన మనం చూస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో, దేవుణ్ణి ఎట్లా అప్రోచ్ అవ్వాలో మనం ఇక్కడ నేర్చుకోవాలి. మీరు గమనించండి, ఆయన అంత దేవుని ఔన్నత్యాన్ని గురించి మాట్లాడతా, ఆయన అల్పమైన స్థితి గురించి మాట్లాడతా, ప్రభా నాకు జ్ఞాన హృదయం మాకు
కలుగు చేయవు. ఎందుకు అంటే నాకు నీ దగ్గర ఒక అపాయింట్మెంట్ ఉంది, నేను చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత నేను నీ దగ్గరకు వచ్చి నిలబడాలా, నేను ఎన్ని రోజులు నా ఫస్ట్ అపాయింట్మెంట్కి ఎన్ని రోజులు ఉందో నాకు లెక్క పెట్టుకోవడం నాకు నేర్పించమన్నాడు. లెక్క పెట్టుకోవడం మనకు నేర్పించమన్నాడు. నిజంగా దైవజనుల ప్రార్థనలు మనం నేర్చుకోవాలి అంటే బైబిల్లో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ప్రార్థన ఇది. ఎందుకు అంటే ఈ అపాయింట్మెంట్ మన జీవితంలో దేవుడు ఎప్పుడు నిర్ణయించాడో మనకు తెలియదు. దీనికి ఏజ్తో సంబంధం లేదు, మన ఒంట్లో ఉన్న హెల్త్తో సంబంధం లేదు, ఏ దీంతో సంబంధం లేదు. దేవుడు ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ పిలుస్తాడు. పెద్దవాళ్ళు అనరు, ముసలోళ్ళు అనరు, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు అనరు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అనరు, దేవుడు పిలుస్తాడు. ఎవరు పిలిస్తే వాళ్ళు ఇమీడియట్గా అపాయింట్మెంట్ అందుకుని దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడాలి. జ్ఞాన హృదయం కలుగజేయమన్నాడు. ప్రతి స్టూడెంట్కి వాడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే వాడు గుర్తుండాల్సింది ఏంటంటే నాకు ఒక ఎగ్జామినేషన్ అనే ఒక అపాయింట్మెంట్ ఉంది, నా కోసం గవర్నమెంట్ వాడు నిర్ణయించిన ఒక డేట్ ఉంది, ఆ డేట్కి నేనేం చేయాలా, సిద్ధపడాలా. సో తెలివిగల విద్యార్థికి ఉండే కాన్సెప్ట్ ఏంటంటే నాకు ఎన్ని రోజులు ఉన్నాయి, నేను ఎంత సిలబస్ ప్రిపేర్ చేసుకోవాలని ఆ టైం టేబుల్ మనం వేడు నేర్పిస్తాం మన పిల్లలకి. అరే ఇంకా 3 నెలలే ఉందిరా ఎగ్జామ్స్, ఇంకా 4 నెలలే ఉన్నాయిరా ఎగ్జామ్స్, ఇక 4 రోజులే ఉన్నాయిరా, 1 వారం రోజులే ఉన్నాయిరా, నువ్వేందరూ ఎట్లున్నావు అని చెప్పి మనం ఏం చేస్తుంటాం అంటే పిల్లలు తొందర చేస్తాము. కానీ మనం మర్చిపోయేది ఏంటంటే 4 రోజుల తర్వాత గవర్నమెంట్ పిల్లోడికి పెట్టిన అపాయింట్మెంట్ ఉందేమో కానీ దేవుడు మన జీవితాల్లో మనకి మన కుటుంబస్తులకి పెట్టిన అపాయింట్మెంట్ ఎప్పుడో మనకు తెలియదు. దాని విషయంలో మనం ప్రిపేర్ అవ్వము. అమ్మ మ్యాథ్స్ పరీక్ష చాలా కష్టం అనుకుంటాం, కానీ నేను ఇంత అల్పమైన వాడిని, ఇంత అతి పరిశుద్ధుడు, ఇంత ఔన్నత్యం గల దేవుని ముందు నేను వెళ్ళి నిలబడాలా. ఆయన కేవలం పరిశుద్ధత మాత్రమే కాదు, ఆయనకున్నది గొప్పతనం మాత్రమే కాదు, ఆయన నా కోసం చూపించిన ప్రేమ ఉంది, ఆ ప్రేమకి స్పందించలేని నా జీవితం ఎలాగుంది, నేను ఏ రకంగా సిద్ధపడాలి అనేది మనం నిరంతరం మన ఆలోచనలో మనం ఇది కలిగి ఉండాలి. ప్రభువా నాకు జ్ఞాన హృదయము కలుగు చేయము. మీరు గమనించండి, బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు గురించి మాట్లాడతా, ఆ బుద్ధి ఏంటి అనేది ఇక్కడ ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. బుద్ధి ఉండటం ఏంటి, బుద్ధి లేని వాళ్ళు ఎవరు, అందరూ కన్యకలే, అందరూ కన్యకలే, వేరే పురుషుడితో సంబంధం లేకుండా పెళ్లి కుమారుడి కొరకు వెయిట్ చేస్తున్న వాళ్ళే. కానీ బుద్ధి కలిగిన వాళ్ళు ఎవరు అంటే ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి, ఆ రోజు ఆలస్యమైంది కాబట్టి, ఆయన ఎదుర్కోవడానికి రోజులు లెక్కేసుకుంటా వెయిట్ చేస్తున్న వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు అంతే కదా. ఆ రోజు గురించి ఆలోచన లేకుండా, గడుస్తున్న రోజుల గురించిన క్యాలిక్యులేషన్ లేకుండా, ఆయన కోసం ఉన్నావు కదా అని, వేరే వాళ్ళతో సంబంధం అయితే లేదు కానీ ఆయన కోసం ఉన్నావు కదా అని గడుపుతున్న దినాల గురించిన ధ్యాస లేకుండా జీవించేవాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. అంటే అందరూ క్రైస్తవులే, అందరూ యేసుప్రభుని కలుసుకోవాలని ఆలోచనలో ఉన్నోళ్ళే, కానీ ఎవరు బుద్ధి కలిగిన క్రైస్తవులు అంటే ఆయన ఏ సమయంలోనైనా నన్ను పిలుస్తాడు, లేకపోతే ఏ సమయంలోనైనా ఆయన వస్తాడు. ఆయన్ని ఎదుర్కోవడానికి నేను ప్రతిరోజు ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం అన్నట్టు ప్రతిరోజుని నేను క్యాలిక్యులేటెడ్గా జీవించగలిగితే నేను బుద్ధి గల క్రైస్తవుడిని. బుద్ధి లేని క్రైస్తవుడిని ఎప్పుడవుతాను? నేను స్పెండ్ చేసే గంట, నేను గడిపే ఒక రోజు, నాకు గడిచిపోయిన ఒక నెల, దీని విషయం అంటే దేవునిని ఎదుర్కోవాలన్న ఆలోచన లేకుండా నేను గడిపేస్తే నేను బుద్ధి లేని అయిపోతా. నాకు జ్ఞాన హృదయము కలుగు చేయండి. మీరు ఆలోచించండి, తల్లిదండ్రులుగా నేను నా భార్య కాదు నా పిల్లల విషయంలో కూడా నాకు ఈ విషయం నాకు బాధ్యత ఉంది అని మనం గ్రహించుకోవాల్సిన పరిస్థితి. మనం ఒక్కళ్ళమే కాదు, ఒకవేళ పెళ్ళి అవ్వకపోతే మీరు ఒక్కళ్ళేమో, మీ అన్నదమ్ములు మీ అక్క చెల్లెళ్ళు వాళ్ళ బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకంటే సత్యం ఉంది మీ దగ్గరికి వస్తుంది,
దేవుడు సత్యంతో మిమ్మల్ని నమ్మాడు అంటే మీకు ఎవరినో దేవుడు అప్పగిస్తున్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వలన ఏర్పాటు అని పౌలు భక్తుడు బైబిల్లో మాట్లాడాడు. ద గ్రేస్ దట్ వాజ్ గివెన్ టు మీ టువర్డ్స్ యూ అన్నాడు. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వలన ఏర్పాటు. దేవుడు మనకు ఒక సత్యాన్ని నేర్పిస్తున్నాడు అంటే, కృపను చూపిస్తున్నాడు అంటే, దానికి ఏదో ఒక డైరెక్షను ఉంటుంది. ఒకవేళ నువ్వు తండ్రివా, నీ భార్య నీ పిల్లల మీద డైరెక్షన్ ఉంటుంది. తల్లివా, నీ భర్త మీద నీ పిల్లల మీద నీకు దేవుడు ఆ డైరెక్షన్తో దేవుడు నిన్ను సత్యంతో నమ్ముతున్నాడు. లేకపోతే ఇంకా పెళ్లి కాలేదా, నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు నీ ఇంటి వారు నీ చుట్టాలు నీ ఇంటి పొరుగు వారు కూడా బాధ్యత నీ మీద ఉంటుంది. మనం జ్ఞాన హృదయాన్ని సంపాదించుకుంటా దేవుడు అప్పగించిన ఏరియాలో జ్ఞానాన్ని మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత. ఇది ప్రాబ్లము, ఇది ప్రాబ్లము. అరచేతుల్లోనే సైతాన్ గాడు ప్రపంచాన్ని చూపించేస్తున్నాడు. అరచేతుల్లోనే ప్రపంచాన్ని చూసుకుంటున్నాం. ప్రపంచం మొత్తం మన చేతిలో ఉందన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. ఎటు కావాలంటే అటు. మీకు కొంతమందికి అది తెలుసో లేదో కానీ గూగుల్ మ్యాప్స్లో స్ట్రీట్ వ్యూ అని ఉంటుంది. అంటే మన దేశంలో లేదు, ఇప్పుడు మనం ఇంగ్లాండ్ అమెరికాలో ఒక స్ట్రీట్లోకి వెళ్ళిపోయి కారులో కూర్చుని రోడ్లన్నీ చూడొచ్చు. అది మనం కంప్యూటర్లో కూర్చుని మనం ఆ మ్యాప్లో పలానా ప్లేస్లోకి మనం వెళ్ళిపోతే ఆ ప్లేస్లో కూర్చుని మనం మామూలు స్ట్రీట్ వ్యూ అంటే ఏ రోడ్లో కావాలంటే ఆ రోడ్లోకి, ఏ ప్రదేశానికి కావాలంటే ఆ ప్రదేశానికి మనం వెళ్ళిపోతా చూసుకోవచ్చు. ప్రతి విధమైన అవకాశాన్ని సైతాను వాడుకుని మన సమయాన్ని మొత్తాన్ని వాడు అంటే వాడి చేతుల్లోకి తీసుకుని రకరకాలుగా మనల్ని ఆకర్షించి మనల్ని బిజీ చేస్తున్నాడు. మనకున్న కంపల్సరీ అపాయింట్మెంట్స్ గురించి, అంటే మన పిల్లలు చదువుకోవాలి కరెక్టే, వాడు చదువుకుని ఉద్యోగం చేసి అన్ని సంవత్సరాలు బ్రతకాలి కదా. వాడికి ఉద్యోగాలు అపాయింట్మెంట్ సంగతి తర్వాత, ముందు వాడికి ఉండే కంపల్సరీ అపాయింట్మెంట్ మాత్రం ఏదో ఒకరోజు చనిపోయి దేవుడిని వెతుక్కోవాల. దాని విషయంలో గ్యారంటీ లేదు, కానీ గ్యారంటీ విషయం ఏంటి తెలుసా, ప్రతి మనిషికి మరణం ఒక అపాయింట్మెంటు, తీర్పు ఒక అపాయింట్మెంటు. ఇది మనం ధ్యాస కలిగి మన జీవితంలో మన ఆలోచనల్ని మనం చేసే కార్యాలని మనం ప్రయారిటైజ్ చేసుకోవడం చాలా మంచిది. అది లేకపోతే అమ్మాయి అడుగుతా ఉంది, ఎందుకు నాన్న 12-11 నెలలకే ఇంత కష్టం ఏంటి అంటే, శాశ్వత కాలం ఆ నిబంధన నిలుస్తుందని గ్యారంటీ లేదు. ప్రమాణాలు చేసేటప్పుడు ఏమన్నారు, ఇప్పుడు దాకా మరణము ఎడబాపు వరకు నేను నీతో ఉంటానని ప్రమాణం చేశాడు. కానీ ఆ ప్రమాణానికి ఎంతకాలం మనకు తెలియదు. ఎందుకు అంటే మరణం అనేది దేవుడు ఏ సమయంలోనైనా ఎవరికైనా అపాయింట్ చేసి పిలుస్తాడు, మనం వెళ్ళిపోవాలా. అప్పుడు మనం చేసుకున్న ప్లాన్స్ అన్నీ, అందుకే యాకోబు పత్రికలు మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, మనం ప్లాన్ చేసుకుంటా మేము ఆ పని ఈ పని చేస్తామని చెప్తారు. దాన్ని దేవుడు యారగన్స్గా గుర్తించడానికి విషయాన్ని మనం నేర్చుకుని మనం ఏమన్నామంటే, దేవుడు మాట్లాడేటప్పుడే నీ చిత్తమైతే అని మాట్లాడమని వాక్యంలో మనకి సెలవిచ్చాడు. గాడ్ విల్లింగ్ అన్న మాట మనం వాడాలని. అన్ఫార్చునేట్గా ముస్లిం సహోదరులు దాన్ని ఇన్షా అల్లా అని వాడతారు, కానీ మనం గాడ్ విల్లింగ్ అన్న మాట వాడం. ఎందుకు అంటే మనం ఎట్టయినా కానీ జరిగిపోవాలి, ఏడ్స్ అయినా కానీ దేవుడి దగ్గర లాక్కోవాలి. ఇదే విశ్వాసం అని తప్పుడు బోధన వెంబడించి ఖచ్చితంగా దేవుడు చేసేస్తాడని ఒక పిచ్చి అపోహలో మనం కూర్చుంటున్నాం. ఏది జీవితంలో, మీ జీవితంలో నా జీవితంలో జరిగినా జరగకపోయినా 2 అపాయింట్మెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. అయితే ఈ అపాయింట్మెంట్ గురించి ఆలోచిద్దాం. మనం 2వది తీర్పు గురించి మాట్లాడుతున్నాం. దేవుడు తీర్పు అన్న దినాన్ని ఎందుకు పెట్టాడు అన్నది మొట్టమొదటి ప్రశ్న. కొన్ని ప్రశ్నలు వేసుకుని దానికి జవాబుల్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ ఈజ్ ద నెసెసిటీ ఆఫ్ జడ్జ్మెంట్ అని, తీర్పు ఎందుకు చేయాలి, తీర్పు అనేది ఎందుకు. ఇంతకుముందు మనం ఒక సత్యాన్ని నేర్చుకున్నాం, ఏంటి అంటే
ప్రభుత్వం చేయాలి అంటే ప్రభుత్వంలో ఉండాల్సిన ఎసెన్షియల్ పార్ట్ తీర్పు, జస్టిస్ అని. ఎందుకు అంటే జస్టిస్ లేకపోతే అది ప్రభుత్వం కింద అనిపించుకోదు. సో దేవుని గురించిన జస్టిస్ని నేర్చుకునే దగ్గర మనం అక్కడే స్టార్ట్ అయ్యాం. సో అది ఒక రీజను, నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. దేవుడు తీర్పు దినాన్ని ఎందుకు అపాయింట్ చేశాడు? ప్రతి మనిషికి జడ్జిమెంట్ అనే అపాయింట్మెంట్ని దేవుడు ఎందుకు పెట్టాడు? మనం అందరం జడ్జిమెంట్లోకి ఎందుకు వెళ్ళాలి? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడు వారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనక ఆదరించు వాడెవడను లేకపోయేను. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులనుకుంటుని, ఇంకను పుట్టని వారు సూర్యుని కింద జరువు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులనుకుంటుని. మరియు కష్టమంతయు నేర్పుతో కూడిన సమయములన్నీ నరులకు దోష కారణములని నాకు కనబడెను. ఇదియో వ్యర్థముగా ఒకడు గాలిని పట్టుకున్నటకై చేయు ప్రయత్నము వలె ఉన్నది. ఆయన ఏం గమనిస్తున్నాడు? ఆయన గమనించడమే కాదు, మనం కూడా గమనించే విషయం ఏంటంటే లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ జస్ట్. జీవితమే మన జీవితమే మనకెక్కడ న్యాయం చేకూర్చదు. ఈ లోకంలో మనం బ్రతికిన రోజులు, మనం బ్రతికిన పరిస్థితులు చూస్తే మన జీవితమే మనకు చాలా అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది. అంతేకాదు అక్కడ ఏమంటున్నాడు, సూర్యుడి కింద అంటే భూమి మీద జరుగు వివిధమైన అన్యాయ క్రియల గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుస్తున్నారు అని ఉంటుంది. లైఫ్ ఇట్ సెల్ఫ్ డిమాండ్ సమ్ కైండ్ ఆఫ్ సార్టింగ్ అవుట్. మన జీవితాన్ని, మన గతాన్ని మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలాసార్లు చాలా చోట్ల మనం అన్యాయంగా నష్టపోయాము, అన్యాయంగా మోసపోయాము, దానికి ఎటువంటి ఆన్సర్ లేదు అని అనిపిస్తుంది. నేను గ్రాడ్యుయేషన్ జాయిన్ అయినప్పుడు కంప్యూటర్స్ నేర్చుకోవాలని ఆశతో మాకు స్టాటిస్టిక్స్కి ఒక మాస్టర్ ఉండేవాడు. క్లాసులు అందరి ముందు లేపి గొడ్లు కాసుకునేవాడు, తోలు మందవాడికి నీకెందుకు రా కంప్యూటర్స్, నేను అడిగేవాడు నన్ను. నేను చేయని తప్పుకి నన్ను చాలా వాటిల్లో ఇరికిచ్చేశారు. మా ఫ్రెండ్ ఒకడు 10 డేస్ జాయిన్ అయ్యి కాలేజ్ స్టార్ట్ అయిన 10 డేసే ఉన్నాడు. వాడు ఇంకొక చోట ఇంజనీరింగ్ సీట్ వచ్చిందని వెళ్ళిపోతే సంవత్సరం మొత్తంలో ఆడికంటే నాకు తక్కువ అటెండెన్స్ చేశారు. సంవత్సరం అంతా నేను కాలేజీకి వెళ్ళాను. మధ్య మధ్యలో అగ్గొట్టిన మాటలు వాస్తవమే కానీ ఇది అన్యాయం రా బాబు అంటే దాన్ని నమ్మినోడు ఎవడు లేడు. మా నాన్నకి వెళ్ళి చెబితే నీ తప్పు లేకుండా పంతులు తప్పు ఎందుకు అంటాడని చెప్పి నన్ను కొట్టాడు మా నాన్న డిగ్రీలో. నేను చాలా అంటే ఇది అన్యాయం అని అనిపించింది. అన్యాయాన్ని హృదయంలో ఉంచుకున్నాను, నాకు ఇంతవరకు దానికి న్యాయం జరగలా. మన జీవితాన్ని మనం పరిశీలిస్తే జీవితం చాలా అన్యాయమైన పరిస్థితుల్లో మనం వదిలేస్తుంది. చాలా అన్యాయమైన పరిస్థితులు మనకి ఎదురవుతాయి. అంతే కదండి, సరిగ్గా పుట్టి పుట్టని పిల్లలు ఎంతమంది, అంటే ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అయిపోయినాయి. అంటే మనకి ఇంట్లో మనకు పరిస్థితులు అన్నీ బాగున్నాయి కానీ రోడ్డు మీదకి వెళ్ళి చూస్తే మనం అక్కడికి వెళ్ళాం కదా గుడ్ సమారిటన్ దగ్గరికి, హోమ్లెస్ పీపుల్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ జీవితాలకి ఏంటి న్యాయం? సొంత తల్లిదండ్రుల్ని బిడ్డలు ఏం చేస్తున్నారు? రోడ్ల మీద చచ్చిపోవడానికి వదిలేస్తున్నారు. వాళ్ళు అటు చచ్చిపోతున్నారు. జీవితం అంతా కష్టపడి పెంచితే వాడు ఆస్తి కోసం తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేస్తే వాడు చచ్చిపోతే వాడి జీవితానికి న్యాయం ఎక్కడ జరిగినట్టు? వాడు పడిన కష్టానికి న్యాయం ఎక్కడ జరిగినట్టు? బైబిల్లో మనం చూస్తే పెద్ద పెద్ద భక్తులు రాసిన మాటలు మనకు కనిపిస్తాయి. వాళ్ళ అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ జీవితంలో
తప్పు అంటే వాళ్ళకి వాళ్ళ పట్ల జరిగిన తప్పును ఓర్చుకుంటా దేవుని వైపు తిరిగి నా చెయ్యి ఎందుకు వదిలేసావు ప్రభువా, ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఎందుకు వదిలేసావు, ఇటువంటి నా జీవితంలో ఎందుకు అనుమతించావు అని వాళ్ళు అడిగే క్వశ్చన్స్. మళ్ళీ అక్కడికే వెళ్తున్నా, హరిత విషయంలో ఇప్పటికి నన్ను అమ్మే క్వశ్చన్లు అడుగుతానే ఉంది ఎందుకు అని. మీరు ఇంత చెప్పారు మ్యారేజ్ గురించి, నేను ఇంత ప్రిపేర్ అయ్యాను, వాగ్దానాలు చేయించారు, ఇన్ని కౌన్సిలింగ్స్ ఇచ్చారు మాకు, ఇంత చేస్తే 10 నెలల్లో ఇదేం అన్యాయం, నేను ఎందుకు సహించాలి అన్యాయం. ప్రతి మనిషి జీవితానికి న్యాయం జరగాల్సిన అవసరం ఒకటి ఉంది. దేవుడు ప్రతి మనిషి జీవితంలో న్యాయం చేస్తాడు. ఒకవేళ మనం మంచి దేవుణ్ణి కానీ నమ్మితే మన జీవితం ఇలానే తెల్లారిపోతే ఆ మంచి దేవునికి మంచి దేవుడు అన్న మాటకు అర్థం లేదు. అంతే కదా, మంచి దేవుణ్ణి నేను నమ్మితే, ఇఫ్ ఐఎమ్ బిలీవింగ్ ఎ గుడ్ గాడ్, మంచి దేవుణ్ణి మనం నమ్మితే ఆ బిడ్డ జీవితానికి అర్థం లేదు. దేవుడు తన జీవితానికి న్యాయం చూపించాల. సో దేర్ షుడ్ బి ఎ డే వేర్ గాడ్ హ్యాస్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ టు, అంటే అదంతా న్యాయం చేయడానికి కంపల్సరీగా ఒకరోజు ఉండాలా. ఎందుకంటే లైఫ్ ఇట్ సెల్ఫ్ డిమాండ్స్ జస్టిస్. మన హృదయము న్యాయం కావాలని కోరుకుంటుంది. మన శరీరంలో మనం పడే కష్టం, నేను తప్పు చేయలేదు కదా, నేను బాధపడలేదు, నేను అన్యాయం చేయలేదు కదా, నేను నాకెందుకు ఇటువంటి పరిస్థితి, బాగానే పెంచాను కదా నాకెందుకు ఇలాంటి పరిస్థితి, నేను బాగానే తల్లిదండ్రులు సంబంధించాను కదా నాకెందుకు ఇట్లాంటి పరిస్థితి, నేను నమ్మకంగానే ఉంటున్నాను కదా నాకెందుకు ఈ పరిస్థితి, న్యాయం జరగాల. దేర్ షుడ్ బి ఎ డే వేర్ వీ షుడ్ బి జస్టిఫైడ్, మనకి తీర్పు జరగాల. రెండవది, దేవుడు నీతిమంతుడు అని అందరికీ తెలియపరచబడాల. ఏమంటున్నారు వాళ్ళ మదరోళ్ళు, నమ్ముకున్నారు కదయ్యా దేవుడు అన్యాయం చేశాడని, నమ్ముకుంటే దేవుడు అన్యాయం చేశాడు, నేను నమ్మకంగా ఉంటే దేవుడు ఎందుకో నా జీవితంలో ఎట్లాంటివి అనుమతించాడు, జీవితంలో ఎటువంటి నెమ్మది లేకుండా ఇటువంటి పరిస్థితులు నా జీవితంలోకి తీసుకొచ్చాడు అని దేవుణ్ణి ప్రశ్నిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుణ్ణి ప్రశ్నిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు లేడు అని బయట సిద్ధాంతాల్ని తత్వజ్ఞానాన్ని బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? నీతిగల దేవుడు, ఒకవేళ దేవుడు ఉంటే మానవుడి జీవితానికి మంచి జరగాల, ఒకవేళ దేవుడు ఉంటే పరిస్థితుల్లో దేవుడు మంచి చేయాల. కొన్నిసార్లు మంచివాళ్ళు తప్పుని అనుభవిస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఆ దేవునిలో ఉన్న మంచితనం ఏంటో, ఆ దేవుని యొక్క నీతి ఏంటో నిరూపించబడాల్సిన దినం ఒకటి మనకి అవసరం. అవునా, నిరూపించబడాల్సిన దినం ఒకటి మనకు అవసరం. గలతీ పత్రిక చూడండి ఒకసారి, 6:7 చూడండి. దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమున పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అను పంట కోయును. గమనించండి, దేవుడు ఏమంటున్నాడు అంటే, దేవుడు విక్రించబడ్డు, మీరు ఏది విత్తుతారో అదే కోస్తారు. ఎందుకు అంటే దేవుడు తన్ను తాను నీతిమంతుడిగా ప్రూవ్ చేసుకునే రోజు ఒకటి రాబోతుంది. ఈరోజు నేను చెడుతనం చేసి తప్పించేసుకుని జీవితం వెళ్ళబుచ్చొచ్చేమో, నేను ఇంకొకరికి అన్యాయం చేసి అందరి ముందు మంచోడుగా చలామనయ్యి నేను జీవించేసిన జీవితం ఇక్కడ అవగొట్టుకోవచ్చేమో, మనము ఇంకోళ్ళ చేతుల్లో అవమానం పొంది నష్టపోయి దాన్ని జనాలు గుర్తించలేక మనల్నే తప్పుడోళ్ళు అనుకుని మన జీవితం అయిపోయి ఉండొచ్చేమో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు విక్రింపబడ్డు, మీరు విత్తేది మీరు కోసే దినం ఒకటి వస్తుంది,
జాగ్రత్త, దేవుడు తన యొక్క నీతిని ప్రూవ్ చేసుకోవడానికి ఒకరోజుని దేవుడు నిర్ణయించాడు. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. గాడ్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అండ్ అవర్ లైఫ్ ఈవెన్ డిమాండ్స్ జస్టిస్. మన జీవితమే న్యాయాన్ని కోరుకుంటుంది. దేవుడు కూడా మానవులు చేస్తున్న తప్పుడు పనులకి, ఆయన దూషించిన విధానానికి దేవుడు నీతిమంతుడు అని ప్రూవ్ చేసుకోవడానికి ఒక రోజు మాత్రం దేవుడికి అవసరం. ఇది మనం గమనించాల్సిన సత్యం. అయితే అది ఒకరోజే ఎందుకు? ఇది ఇంకొక పెద్ద క్వశ్చన్. ఎందుకు అంటే నా జీవితంలో అన్యాయం జరిగింది, నన్ను ఎవడో మోసం చేశాడు, దేవుడు ఇమీడియట్గా దానికి తీర్పు అక్కడ ఇచ్చేసేయచ్చు కదా. నేను బ్రతికే ఇంక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆ అవమానాన్ని మోసుకుని బ్రతికి ఎప్పుడో ఒకరోజు తీర్పు రోజు కోసం నేను వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇది రెండో క్వశ్చన్. ఎందుకు దేవుడు ఒక్కరోజు నిర్ణయించాడు? తీర్పు అవసరత మనకు అర్థమైంది ఏంటి? జీవితమే న్యాయాన్ని కోరుకుంటుంది. దేవుడు తను న్యాయంగా పరిపాలన చేశాడని దేవుడు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మంచి దేవుడుగా మనం నమ్ముతున్నాము, ఆయన మంచితనాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దేర్ ఈజ్ ఎ నెసెసిటీ ఆఫ్ ఎ జడ్జ్మెంట్. దేవుడు తీర్పు విషయంలో అవసరతను మనకు చూపిస్తున్నాడు బైబిల్లో. అయితే ఆ తీర్పు ప్రతివాడి జీవితంలో అప్పటికప్పుడు జరిగిపోవచ్చుగా. ఎందుకు దేవుడు ఖచ్చితంగా ఒక రోజుని నిర్ణయించాడు అని మనం ఆలోచిస్తే, మనకు ప్రస్తుతం ఉన్న జ్యుడిషియరీ సిస్టమ్ గురించి ఆలోచించండి. జ్యుడిషియరీ సిస్టంలో భారతదేశంలో అంటే నీతిపరంగా తీర్పు జరగాలి అంటే ఏమవ్వాలి అంటే, జస్టిస్ ఉంటాడు, న్యాయమూర్తి ఉంటాడు, నేర ఆరోపణ చేసిన వాడు ఉంటాడు. ఆ నేర ఆరోపణ చేయబడిన వాడు ఆ నేరాన్ని డిఫెండ్ చేసుకోవడానికి వాడికి అవకాశం ఉండాలా? నేరాన్ని నిరూపించడానికి అక్కడ లాయర్ ఉంటాడు, రెండు లాయర్లు ఉంటారు. జరిగే తతంగం అంతా జనరల్ పబ్లిక్ చూడటానికి అవకాశం ఉండాలి తెలుసా. కోర్టులో ఏ తీర్పుకైనా అంటే తప్పుడు తీర్పు అప్పుడు మూసేస్తారు, కానీ తెలుగు రాష్ట్రాలని విభజించేటప్పుడు మొత్తాన్ని మూసేస్తారు, కానీ తీర్పు ఇచ్చేటప్పుడు న్యాయమైన తీర్పు అయితే పబ్లిక్గా జరగాల. పబ్లిక్గా జరగకపోతే న్యాయమైన తీర్పు కాదు. నా జీవితంలో నన్ను ఎవడో మోసం చేశాడు, వాడికి ఏదో దేవుడు చేయిస్తాడు అనుకోండి, నేను పబ్లిక్గా నష్టపోయా, కానీ వాడి జీవితంలో ఏదో జరిగిపోయింది అనుకోండి, నాకు న్యాయం జరిగటం ఎట్లా? మనం సినిమాలో చూస్తాం కదా, తప్పుడు నిందేస్తే అందరూ ముందు పబ్లిక్గా వచ్చి ఒప్పుకోవాలని అడుగుతారు. ఎప్పుడైనా కానీ న్యాయం అనేది పబ్లిక్గానే జరగాల. దేవుడు అంటే ద నెసెసిటీ ఆఫ్ పబ్లిక్ జడ్జ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సరైన తీర్పు జరగాలి అంటే తీర్పు ఎట్లా జరగాల? పబ్లిక్గా జరగాల. అంటే జస్టిస్ అనేది ఇట్ షుడ్ బి విట్నెస్డ్ బై ఎవ్రీబడి. అది సరైన జడ్జిమెంట్కి గుర్తు. ప్రతి ఒక్కళ్ళు జరిగిన దానికి సాక్షులుగా ఉండాలి. తీర్పు ఇచ్చేటప్పుడు, తీర్పు జరిగేటప్పుడు దాన్ని ప్రతి ఒక్కళ్ళు చూడగలిగి ఉండాలి. అందరి సమక్షంలో తీర్పు జరిగితే, అందరి సమక్షంలో తీర్పు జరిగితే తీర్పు న్యాయమైన తీర్పు, అన్యాయమైన వాడికి సరైన ప్రాయశ్చిత్తం జరిగినట్టు. అంతేకాని తీర్పు అనేది సీక్రెట్గా జరిగిందనుకోండి, సరైన తీర్పు కానీ మనం దాన్ని మనం విట్నెస్ చేయలేము. అట్ ద సేమ్ టైము నష్టపోయిన వాడికి సరిగ్గా కాంపెన్సేషన్ జరిగిందనటానికి ఆస్కారం ఉండదు. సో దేవుడు ఏం చేశాడు అంటే, గాడ్ హ్యాస్ అపాయింటెడ్ ఎ డే, ఒక రోజునే దేవుడు నిర్ణయించాడు. ఎందుకు అంటే దేవుడు కూడా, గాడ్ షుడ్ బి విండికేటెడ్ పబ్లిక్లీ, ఆయనే దేవుడు అని పబ్లిక్గా జనాలు గుర్తించగలగడానికి ఒక రోజు అవసరం ఉండాలి.
ఈరోజు దేవుడు నాకు తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు, నేను యేసు ప్రభు దేవుడని నమ్మాను, మిగతా వాళ్ళు నమ్మట్లేదు, కానీ దేర్ షుడ్ బి ఎ డే వేర్ గాడ్ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ పబ్లిక్లీ దట్ ఐఎమ్ గాడ్. ఆ పబ్లిక్గా జరగాలి అంటే మాత్రం అది ఒకరోజు జరగాల. ఎందుకు? ఈ కాలంలో జరిగితే ఎందుకు ముందు చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి, ఇంకా పుట్టినోళ్ళ పరిస్థితి. సో అందరూ గ్యాదర్ అయ్యే ఒక రోజు దేవుని తీర్పు కోసం అయితే అవసరం ఉంది. రెండవది, యేసు ప్రభు దేవుని కుమారుడు, ఈయన కూడా దేవుడే అని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. రోమీలకు రాసిన పత్రిక చూడండి, 14:10-11 రోమీలకు రాసిన పత్రిక 14:10-11 అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. ఏమంటున్నాడు? నువ్వు నీ సహోదరుడికి తీర్పు తీర్చనేలా నీ సహోదరుని నువ్వు నిరాకరింపని ఏమంటున్నాడు? తర్వాత మనం అందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుడు బైబిల్లో చెప్పాడు ప్రతి మోకాలు వంగాల యేసు ప్రభు ముందు. ఎందుకు? ద లాస్ట్ టైం ఇన్ ద వరల్డ్ సా జీసస్. యేసు ప్రభుని చివరిసారిగా లోకం ఎలా చూసింది? ఎలా చూసింది? దిగంబరుడిగా, తప్పు చేసినోడుగా, ఓడిపోయినోడుగా, పాపిగా, దేవుని చేతిలో తీర్పు తీర్చబడ్డ వ్యక్తిగా లోకం చూసింది. కానీ ఆయన నిజంగా అట్లా అంటే ఆయన కాదు. దానికి ప్రూఫ్ ఏంటి? దేవుడు ఆయన ఏంటో ప్రూవ్ చేసే రోజు ఒకటి దేవుడు నిర్ణయించాడు. ఆయన ఈయన నిజమైన దేవుడు, దేవుని కుమారుడు అని దేవుడు ప్రూవ్ చేసే సమయంలో ప్రతి మోకాలు. ఎందుకు? కొలసి 1:16 ఏమో నేర్చుకున్నాం, పరలోకం అన్నీ కావచ్చు, భూలోకంలో అన్నీ కావచ్చు, దృశ్యమైనవి కావచ్చు, అదృశ్యమైనవి కావచ్చు, సింహాసనాలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, సమస్తము ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన కొరకు సృజించబడి. అన్నిటి మీద ఓనర్ ఎవరు? యేసు ప్రభు. హీ ఈజ్ ద లీగల్ ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్. అలాంటి ఓనర్ని మనం ఏం చేసామంటే తృణీకరించి తప్పు చేసిన వాడిగా సిలువు మీద ఆయన్ని పాపిగా మనం మన నుంచి ఆయన చనిపోయాడు. దట్ వాజ్ ద లాస్ట్ సీన్ ఆఫ్ ద వరల్డ్ సా. ఆయన పునరుద్ధానుడైన తర్వాత అందరికీ కనిపించలా, కొంతమందికే కనిపించాడు, కొంతమందికే కనిపించాడు. నేను ఇంతకుముందు చెప్పా, ఈ రాంగోపాల్ వర్మ మిగతా దేవుళ్ళు అందరినీ ఎగతాళి చేసి, మిగతా మతాల దేవుళ్ళని అందరిని ఎగతాళి చేస్తామంటే ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, అండ్ మరి యేసు ప్రభు గురించి మీరేమనుకుంటారని. కండలేని దేవుడిని నేను నమ్మను అన్నాడు. అంటే కండలేని వాడిగా, చేతగాని వాడిగా, మౌనంగా, నిందను భరించిన ఒక బలి పశువుగా యేసు ప్రభు కనిపించాడు. కానీ ఆ ఓనర్ ముందు ప్రతి మోకాలు వంగి, ప్రతి నాలుక నువ్వే మాకు ఓనర్వి, మా జీవితానికి చట్టపరమైన హక్కుదారుడివి నువ్వే అని ఒప్పుకోవాల్సిన రోజు ఒకటి అవసరం ఉంది. దేవుడు మంచివాడని ప్రూవ్ అవ్వాలి అందరి ముందు. ఎందుకు? జస్టిస్ అనేది పబ్లిక్గా జరగాల. యేసు ప్రభు దేవుడు, ఆయన దేవుని కుమారుడు అని అందరి ముందు ప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మూడవది ఏంటి అంటే, క్రైస్తవులు దేవుని బిడ్డలు అని ప్రూఫ్ దేవుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనాలిసిస్ ఏమని చెప్తుంది అంటే, ప్రతి నెల ప్రపంచంలో సుమారుగా ఆన్ అన్ యావరేజ్ 322 మంది క్రైస్తవుల్ని వాళ్ళు విశ్వాసం మూలంగా వాళ్ళు చంపేస్తున్నారు. ఇది బయట ఉన్న జనరల్ స్టాటిస్టిక్స్. ప్రతి నెల ఆన్ అన్ యావరేజ్ ప్రపంచంలో 322 మంది క్రైస్తవులను చంపేస్తున్నారు. 214 చర్చిల్ని కూలగొడుతున్నారు. నెల యావరేజ్ ఇది, ఒక నెలలో ఉండే యావరేజ్.
722 రకాల శ్రమల్లో క్రైస్తవుల్ని, అంటే క్రైస్తవుల్ని చంపేయడం కావచ్చు, క్రైస్తవుల మీద అత్యాచారాలు కావచ్చు. పాకిస్తాన్ దేశం వెళ్తే అక్కడ ఖురాన్ని కానీ మహమ్మద్ని కానీ తిట్టాడు అని ఒక మాట చెబితే చంపేయచ్చు, క్రైస్తవుని చంపేస్తారు. చంపేసి ఏందిరా అంటే ఖురాన్ని తిట్టాడు అంటే దానికి ఒకటి సాక్ష్యం చెబితే చాలు, తిట్టాడు అంటే చాలు, దానికి ప్రూఫ్ చూపించడం అవసరంలా. ముస్లిం కంట్రీస్లు అంతే, పాకిస్తాన్లు అంతే, ఖురాన్ని తిట్టాడు, మహమ్మద్ని తిట్టాడు అని చంపేసి క్రిస్టియన్ని వాడు ఆస్తంత లాక్కుని చంపేసి, ఎందుకు లాగేశారు, ఎందుకు చంపేసేవారు అంటే మహమ్మద్ని తిట్టాడంటే, తిట్టాడా అంటే పక్క రోడ్డు తిట్టాడంటే చాలు, ఈ కేసు ఉండదు. 722 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సిక్యూషన్ అని ఉంటుంది. దీనికి ఒక వెబ్సైట్ ఉంది, క్రిస్టియన్ పర్సిక్యూషన్. 2000 సంవత్సరాల నుంచి క్రైస్తవుడు అనేవాడు శ్రమ పడకుండా, క్రైస్తవుల్ని చంపకుండా కనీసం ఒక్క సంవత్సరం కూడా నడవలా. మనకేదో ఒక వ్యక్తిని చూసి క్రైస్తవులు కూడా నాయకులు అయిపోవాలని రోడ్లెక్కేసి మనం ధర్నాలు చేసేసి బ్యానర్లు కట్టేసి పార్టీలు పెట్టేసి నాయకత్వాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ అది మనం చేసే తప్పు. దేవుడు క్రైస్తవులు జరుగుతున్న అన్యాయానికి పబ్లిక్గా న్యాయం చేసే రోజుని దేవుడు ఒకటి నియమించాడు. ఆ రోజు కాకుండా మనకు న్యాయం కావాలి, మాకు తీర్పు కావాలని ముందే రోడ్డు ఎక్కాము అంటే దేవుని యొక్క ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకిస్తున్నాము, తృణీకరిస్తున్నాము అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అప్పుడు దాకా ఏమన్నాడు, అంతం వరకు సహించుకో. సహించుకోవడమే మనం చేయాల్సిన పని. శత్రువుని క్షమించు, ప్రేమించు, వాడిని మీరు ఆశీర్వదించమన్నాడు. వాడు చంపేస్తుంటే చచ్చిపోమన్నాడు, కానీ అంతం వరకు సహించుకోమన్నాడే, కానీ ఎదురు తిరిగి ఫైట్ చేయమని ఏ క్రైస్తవుడికి దేవుడు రైట్ ఇవ్వలేదు. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిందేమో రైటు, కానీ ఈ భారతదేశంలో అంటే లోకంలో ఉన్న ఏ న్యాయస్థానానికంటే, అన్ని న్యాయస్థానాల కంటే ఉన్నతమైన న్యాయస్థానం ఎవరిది? దేవుడిది. అందరికంటే ఉన్నతమైన వాళ్ళు ఎవరు? దేవుడు. దేవుడు మాత్రం పర్మిషన్ ఇలా మనకి ల్యాండ్ రైట్ ఇచ్చిందేమో అని క్రైస్తవుడికి రైట్ లేదు. ఆ రైట్ ఎవరు ఇవ్వలేదు? దేవుడు. ఇలా 7 సార్లు కొట్టాను ప్రభు అంటే 77 సార్లు కొట్టినా క్షమించేసాయి అన్నట్టు. క్రైస్తవులుగా మనం ముందే రోడ్లు ఎక్కామనుకోండి, చాలా ప్రాబ్లము. దేవుడు పబ్లిక్గా మనకి క్రైస్తవులు పడే అన్యాయానికి తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది. అంటే ఆ తీర్పు ఒకరోజు ఎందుకు పెట్టాడంటే జస్టిస్ షుడ్ బి డన్ పబ్లిక్లీ. ఒకసారి కీర్తనలు 135:14 చూద్దాం. కీర్తనలు 135:14 ఏమంటున్నారు మళ్ళీ ఇంకొకసారి చదవండి. యెహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును. ఎప్పుడు తీరుస్తాడు? ఇప్పుడు మనం జరిగింది స్వామి గారి విషయం, ఆయన పెట్టిన టెన్షన్కి బ్రెయిన్ హెమరేజ్ వచ్చేసింది, హాస్పిటల్లో ఉన్నాడు. ఎవరు న్యాయం చేయాలి? ప్రభుత్వాలు చేయాలా? యెహోవా తన ప్రజలకి న్యాయము తీర్చును. తన సేవకులను బట్టి ఆయన సంతాపము నందును, అన్యజనుల విగ్రహములు వెండి బంగారమే. తన సేవకులను బట్టి ఆయన సంతాపం పొందుతాడు, కానీ దేవుడు న్యాయం తీరుస్తాడు. ఆ న్యాయం తీర్చడానికి మాత్రం దేవుడు ఒక రోజుని నిర్ణయించాడు. అప్పుడు దాకా ఎందుకు వెయిట్ చేయాలి అంటే, తీర్పు న్యాయంగా జరగాలి అంటే అది పబ్లిక్గా జరగాలి. ఆయన న్యాయ నీతిగల రాజు కాబట్టి ఆయన ఏదైనా కానీ పద్ధతి ప్రకారమే చేస్తాడు. హెబ్రీ పత్రిక 10:30 మనం ముగి చేస్తున్నామండి. హెబ్రీ పత్రిక 10:30 పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును. పగ తీర్చుకోవడం నా పని, నేనే ప్రతిఫలమిత్తును. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అని చెప్పిన వాణిని ఎరుగుదము కదా. ఎక్కడ చెప్పాడు? కీర్తనలో చెప్పాడు కదా, చెప్పాడు కదా. క్రొత్త నిబంధనలో కూడా ఆయన దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. పగ తీర్చుకోవడం నా పని, నేనే ప్రతిఫలం ఇస్తా, కానీ ఆ ప్రతిఫలం ఇవ్వడానికి ఒక రోజు ఉంది.
మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే యేసు ప్రభుని యేసుని ప్రభుగా అంగీకరించి ఆయన దాసులుగా జీవించేటప్పుడు మన జీవితంలో జరిగే అన్యాయాల గురించి దేవుడు అంటే తెలియనోడు కాదు, కానీ మనకి న్యాయం తీర్చడానికి మాత్రం దేవుడు ఒక రోజుని నిర్ణయించాడు. ఆ రోజు కొరకు మనం కనిపెట్టుకుని కూర్చోవాలా. ఇమ్మీడియట్గా కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో మనకు జరిగిన అన్యాయాలకి దేవుడు సమాధానం ఇవ్వకపోవచ్చేవో, కానీ పబ్లిక్గా ఒకరోజు నీ తరఫున దేవుడు తీర్పు ఇస్తాడు. అంతం వరకు సహించుకునేవాడు రక్షించబడతాడు. ఇది బైబుల్ చెప్పే సత్యం. మనం నెక్స్ట్ వీక్ ఇంకొంత దీని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఈ వీక్ ఇక్కడే ఆపేద్దాం. ఈ రెండు అపాయింట్మెంట్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి రాబోయే వారాలు మనం ప్రయత్నం చేద్దాం, దేవుని చిత్తమైతే. అందరం ఒకసారి కళ్ళు మూసుకుందామండి, ఒకసారి కళ్ళు మూసుకుందాం. ఒకసారి